శరన్నవరాత్రి విధానంలో ప్రధానంగా కలశ స్థాపన అనేది చేస్తారు, అఖండ దీప స్థాపన చేస్తారు, అటుపై పూజలు ఆరంభం చేస్తారు. ఇక్కడ విశేషించి శ్రీ విద్యా సంప్రదాయ ప్రకారంగా పూజించే పద్ధతులు ఒకటి, సాధారణంగా దేవీ పూజల పద్ధతులు ఒకటి. ఈ దేవీ పూజల పద్ధతుల్లో కలశ స్థాపన అన్నప్పుడు ఒక చక్కని నూతన కలశాన్ని తీసుకుని అది వెండితో కానీ ఇత్తడితో కానీ రాగితో కానీ చివరికి మట్టితో కానీ ఒక నూతనమైన చక్కని కలశాన్ని తీసుకుని దాన్ని అలంకరించి ముందు సూత్రముతో దాన్ని అలంకారం చేసి పసుపు కుంకాలతో కూడాను దాన్ని శృంగారితం చేసి అటుపై వరుణ మంత్రములతో జలాన్ని నింపుతారు. అందులో పవిత్రములైనటువంటి ద్రవ్యాలని ఒక ఫలము, బంగారము, వెండి, రత్నము ఇత్యాదులు వేసి అదేవిధంగా ఒక తులసిదళం, బిల్వదళం, ఫలం ఇత్యాదులన్నీ వేసి దాన్ని అటుపై ఒక రమ్యమైన పల్లవాలను పెడతారు. అవి పంచ పల్లవాలు కూడా పెడతారు. మామిడి, మర్రి, రావి, జువ్వి ఇత్యాదులు పంచ పల్లవాలు పెట్టడం ప్రధానం. అటుపై దాని మీద ఫలాన్ని పెడతారు, పూర్ణ ఫలమైనటువంటి నారికేళాన్ని పెట్టి అప్పుడు వివిధ మంత్రములతో ఆవాహన చేస్తారు. ఏ దేవతను ఆరాధన చేస్తున్నామో ఆ దేవతని ప్రధానమైన మంత్రములతో ఆ కలశమునందు ఆవహింపజేయడం అనేది ప్రధానమైన అంశం. అయితే సనాతన ధర్మంలో అనగా భారతీయ హిందూ మతంలో ఏ దేవతను ఆరాధించినా కలశమునందు ఆరాధించడం అనేది మనకు కనబడుతూనే ఉంటుంది. ఈ శరన్నవరాత్రులు ఈ కలశంలో అమ్మవారిని ఆయా మంత్రములతో ఆవాహన చేసి ప్రత్యేకించి ముగురమ్మల మూలపుటైన అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ అయిన పరాశక్తిని ఆవాహన చేస్తారు. ఇందులో దుర్గా లక్ష్మీ సరస్వతి అని చెప్పబడుతున్న తల్లిని ఆవాహన చేసి ఆరాధన చేస్తారు. తర్వాత అఖండ దీపస్థాపన అనేది కూడా చాలా ప్రధానమైన అంశం. భోదీప బ్రహ్మరూపేణ సర్వేషాం మృది సంస్థిత అతస్థాం స్థాపయామ అద్య అని, అంటే తల్లి నువ్వు బ్రహ్మరూపముగా ప్రతివారి హృదయంలో ఉండే ప్రకాశ స్వరూపానివి, అటువంటి నిన్ను నేను ఇవాళ ప్రతిష్ట చేస్తున్నాను అన్న ప్రధానమంత్రంతో చెప్పి ఆవాహన చేస్తారు. ఇది జ్ఞానానికి ప్రధాన సంకేతంగా ఈ జ్యోతి చెప్పబడుతుంది. పైగా అఖండము అని చెప్పేటప్పుడు మొత్తం జరిగేటువంటి 9 రోజుల ఉత్సవం కూడాను నిర్విఘ్నంగా ఒకే సూత్రముతో జరుగుతున్నది, అది మధ్యలో విచ్ఛిన్నము కాకుండా నిర్వచ్ఛిన్నంగా జరుగుతుందని సూచనగా అఖండ దీపం పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా జ్యోతి సాక్షిగా, కర్మసాక్షిగా మనం చేస్తున్నటువంటి కర్మ, కర్మసాక్షి జ్యోతిస్వరూపం సూర్యభగవానుడు, ఎలాగో దీపం కూడా అటువంటిది. అందుకే దీపసాక్షి అగ్నిసాక్షి, ఒక అగ్నిహోత్రం పెట్టుకున్నట్లే. పైగా సర్వైశ్వర్యాలకి స్థానమైనటువంటిది దీపజ్యోతి, అందుకే అఖండ దీపాన్ని పెట్టడం కూడా అమ్మవారిని ఆరాధించడమే. ఈ అఖండ దీపమునందు అదేవిధంగా కలశమునందు కూడా మనం అమ్మవారిని ఆరాధన చేస్తున్నాం. అయితే ఈ కలశ పూజ చేయడంతో పాటు కూడాను ప్రతిరోజు ఒక కుమారి పూజ, సువాసిని పూజ చేయడం కూడా ఒక సంప్రదాయం. కుమారి, ఇది శ్రీ విద్యా సంప్రదాయంలో బాల అంటారు, ఇతర సంప్రదాయాల్లో కుమారి పూజ అని చెప్తారు. 2 ఏళ్ల వయస్సు నుంచి కూడా స్త్రీ పూజ్యురాలే, అందుకు 2 ఏళ్ల నుంచి 9 ఏళ్ల వయస్సు వరకు ఉన్న కుమారీలను ఒక్కొక్క రోజు పూజించడం కనబడుతుంది. అదేవిధంగా సువాసిని స్త్రీని అమ్మవారి యొక్క స్వరూపంగా భావించి ఆరాధించడం కనబడుతుంది. ఇలా కలశ పూజ, కుమారి పూజ, సువాసిని పూజ, ఈ 3 నవరాత్రుల విధి. అయితే శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్నటువంటి వారు కలశంతో పాటు యంత్రాలను కూడా ఆరాధన చేస్తారు. ఇప్పుడు అమ్మవారిని ఎన్ని చోట్ల మనం ఆరాధన చేస్తున్నామంటే, 1 కలశమునందు, 2 యంత్రమునందు, 3 కుమారి పూజ, 4 సువాసిని పూజ. ఈ విధంగా ఈ 4 పూజలతో దేవీ పూజ పరిపూర్ణం అవుతూ ఉన్నది. ఇక పారాయణలు, జపాలు ఈ నవరాత్రుల్లో చేస్తే విశేష ఫలాన్ని ఇస్తాయి. ఏ దేవతను మనం ఉద్దేశించి కలశంలో స్థాపన చేసామో ఆ దేవతకు సంబంధించిన మంత్రాలని జపం చేయాలి. అదేవిధంగా వాటికి సంబంధించిన లీలా గ్రంథాలను పారాయణ చేయాలి. ప్రధాన పారాయణ గ్రంథం దేవీ మహాత్మ్యం, దీనికి చండీ సప్తసతి అని కూడా అంటారు. దీన్ని పారాయణ చేయడం ఈ నవరాత్రుల విధి. 9 రోజులు పారాయణ చేసి నవమి నాడు హోమం చేసి పరిపూర్ణం చేసుకుంటారు. ఇది శరన్నవరాత్రుల విధానం మనకి శాస్త్రములు చెప్తున్నది. ఈ శరన్నవరాత్రుల పూజలతో సంతృష్టి చెంది ఆ జగన్మాత సనాతన ధర్మాన్ని భారతదేశం